Hi friends, welcome to my channel. ఈ రోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయండి, నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు మెసేజ్ వచ్చేస్తుంది. ఈ బ్రెడ్ ఆమ్లెట్ మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. బ్రెడ్ స్లైస్ నేను 2 తీసుకున్నాను, ఎగ్స్ 2 బ్రెడ్ స్లైసెస్ కాబట్టి 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. చాప్డ్ ఆనియన్, సన్నగా తరిగిన ఆనియన్ ఒకటి పెద్దది, కొత్తిమీర కొంచెము, ఇలాగ సన్నగా తరిగి తీసుకోవాలి. పచ్చిమిర్చి సన్నగా తరిగి తీసుకోవాలి. 2 కరివేపాకు సన్నగా తరిగని, ఇది ఆప్షనల్. సాల్ట్ టేస్ట్ సరిపడినంత, కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, సన్నగా తరిగి పెట్టిన అల్లం చిన్న ముక్క అంటే 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అలా సన్నగా తరిగి తీసుకోవాలి. సన్నగా తరిగిన అంటే తురిమిన క్యారెట్ 1 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఎగ్స్ని పగలగొట్టి ఒక బౌల్లో తీసుకోవాలి. ఓకే, దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకో బౌల్లో ఆనియన్స్ యాడ్ చేద్దాం. చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర, జింజరు, అల్లం అండి సన్నగా తరిగిన అల్లం, తురుముకున్న క్యారెట్ తురుము 1 టీ స్పూన్, కారము మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి, సాల్ట్ టేస్ట్కి సరిపడినంత, పసుపు 1/2 టీ స్పూన్ మంచి కలర్ వస్తుందండి, ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్, ఇది టేస్ట్ యాడ్ అవుతుంది ధనియాల పౌడర్ వేయడం వల్ల. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్లు బాగా కలపాలి. ఎగ్ వేయకూడదు ముందు, ఇంగ్రీడియంట్స్లో ఉప్పు కారం మసాలా మొత్తం బాగా కలవాలండి, లేకపోతే ముందే ఎగ్ వేసేసినట్లయితే కలవదు. ఓకే, ఇప్పుడు మనం ఎగ్ ఇందాక రెడీగా పెట్టుకున్నాం కదా బీట్ చేసి, ఆ ఎగ్ని యాడ్ చేద్దాం. ఓకే, ఎగ్ మిక్స్ని బాగా కలపాలి. ఇంగ్రీడియంట్స్ అంతా ఎగ్ మొత్తం కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేయాలండి, బాగా తిప్పి చక్క స్పూన్తో అట్లాగా తిప్పుకుంటూ బాగా కలపాలి. చక్క ఎగ్ ఎంత బాగా కలిసిపోతే అంత బాగా అంటే బ్లెండ్ చేయడం అన్నమాట, బాగా బ్లెండ్ అయినట్లయితే ఎగ్ మిక్స్ ఆమ్లెట్ చక్కగా పొంగి బాగా వస్తుంది. చూసారు కదా అలాగా నురుగు కనిపిస్తుంది, అలాగ కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిందేమో చూద్దాం. ఓకే, ప్యాన్ హీట్ అయింది కదా, ఫ్లేమ్ని తగ్గించుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం, కొంచెం అలాగా స్ప్రెడ్ చేయాలి ప్యాన్ పైన. ఓకే, ఇప్పుడు ఎగ్ మిక్స్ ఉంది కదండి, ఆ మిక్చర్ని కొంచెము కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసి కొంచెం స్మూత్గా అలాగా ప్రెస్ చేయాలి, స్ప్రెడ్ చేయాలి. ఓకే, చూసారు కదా వీడియోలో చూస్తున్న విధంగా అలాగా స్ప్రెడ్ చేసి, వెంటనే బ్రెడ్ స్లైస్ ఉంది కదా ఒకటి తీసుకొని అలాగా పైన పెట్టేసి అలాగా ప్రెస్ చేయాలి. నెక్స్ట్ దానిపైన ఆ బ్రెడ్ పైన మరికొంచెం ఎగ్ మిక్సర్ని అలాగా పోసేయాలి. అలా పోసేయడం వల్ల ఎగ్ ఆ బ్రెడ్ లోపలికి వెళ్ళిపోతుంది, బ్రెడ్ అబ్జార్బ్ చేసుకుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒక ప్రాసెస్. ఓకే, చూసారు కదా వీడియోలో చూస్తున్న విధంగా అలాగా ఎగ్ మిక్సర్ని మరికొంచెం బ్రెడ్ పైన కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకోవాలి, కుక్ అవ్వాలి కదా.
వన్ టీ స్పూన్ ఆయిల్ని పైన అట్లాగా స్ప్రింకిల్ చేద్దాం కొంచెం. దీన్ని 1 మినిట్ వరకు అలాగా ఫ్రై అవనిద్దాము. ఓకే, దీన్ని ఫ్లిప్ చేయాలి, తిరగ తిప్పాలి. చూసారు కదా అంత చక్కగా చక్కగా గోల్డిష్గా రోస్ట్ అయింది. అలాగే మరొకసారి ప్రెస్ చేయాలి. ఫ్లిప్ చేసిన తర్వాత 1 మినిట్ వరకు ఫ్రై అవనిద్దాము. రెండో వైపు కూడా ఫ్రై అవుతుంది. ఓకే, ఒకసారి తిప్పి చూద్దాం. ఓకే, ఇటువైపు కూడా చక్కగా రోస్ట్ అయింది, రెండు వైపులా చక్కగా ఫ్రై అయింది కదా. దీన్ని ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఈ ఫ్రై అయిన బ్రెడ్ ఆమ్లెట్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, చూడండి రెండు వైపులా చక్కగా ఫ్రై అయింది ఇలాగన్నమాట. ఇది ఒక ప్రాసెస్. ఈ అనదర్ ప్రాసెస్, మరొక ప్రాసెస్ చూద్దాం. ప్యాన్ పైన మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఫ్లేమ్ లోలో పెంచుకోవాలి. ఎగ్ మిక్స్ మిగిలింది ఉంది కదండి, రిమైనింగ్ ఎగ్ మిక్స్ మొత్తాన్ని పోసేయాలి. పోసేసి ఆమ్లెట్ లాగా చేయాలి, స్ప్రెడ్ చేయాలన్నమాట. కొంచెం పెద్దగా స్ప్రెడ్ చేసి ఒక ఇంకో మరో బ్రెడ్ స్లైస్ తీసుకొని అలాగా ప్రెస్ చేయాలి. తర్వాత దాన్ని తిప్పాలి, తిప్పి మరొకసారి అలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఆయిల్, 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ని కొంచెం పైన అలాగా స్ప్రింకిల్ చేద్దాం, అంటే చల్లాలి. ఇప్పుడు పక్కన బ్రెడ్ ఆమ్లెట్ పక్కన ఉన్న ఆమ్లెట్ని తీసి దాని బ్రెడ్ పైన వేసేయాలి. వీడియోలో చూస్తున్న విధంగా వేసేయాలి. ఓకే, అలాగ వేసేసి ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేసినట్లయితే ఆమ్లెట్కి అంటుకుపోతుంది. అవి ఈ ఆమ్లెట్ ఆ బ్రెడ్కి అంటుకుపోతుంది. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ఫ్లిప్ చేద్దాం. ఓకే, చూడండి కింద చక్కగా అడుగును చక్కగా ఫ్రై అయింది. మళ్ళీ ఇది తిప్పుదాం. రెండు వైపులా చక్కగా ఫ్రై అయింది కదా, దీన్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, చూసారు కదా ఎంత ఈజీగా టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్లు రెడీ అయినాయండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఒక బ్రెడ్ ఆమ్లెట్ తీసుకొని మనం కార్నర్స్ని కట్ చేద్దాం 2 స్లైసెస్ లాగా, తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఇలా అయితే ఓకే, చూసారు కదా చక్కగా బ్రెడ్ లోపలికి అంతా ఎగ్ అంతా వెళ్ళిపోయి చక్కగా ఎంత బాగా అర్థమవుతుందో. సో టేస్టీగా ఉంటుందండి, సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. దీన్ని టొమాటో చట్నీ కానీ లేదా టొమాటో కెచప్తో కానీ తింటే చాలా బాగుంటుంది. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు మెసేజ్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.